సన్నజాజులు 5వ భాగం. రావుగారు అప్పుడే బయటకు వెళ్లే తనను చూసి అన్నాడు పరంధామయ్య. ఆ కుర్రవాడు సంజయ్ మధ్యలో సమాధానంగా అన్నాడు మోహన్ రావు. మీ ఊరే కదండి శర్మగారబ్బాయి. అప్పటికి చీకటి పడింది. వీధిలోకి వచ్చిన తను ఎందుకో ఆగిపోయాడు. అదే ఇక్కడికెలా వచ్చాడా అని ముక్కు మీదకి జారి కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నాడు మెల్లగా. మోహన్ రావుకు పరంధామయ్య ఏ ఫంక్షన్లో తారసపడ్డాడో తెలియదు, కానీ అప్పటి నుండి ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇంటికి మరీ వచ్చి జిడ్డులాగా పట్టుకుంటూనే ఉన్నాడు. ఎదుటివారిని తన వైపు ఆకర్షించుకునేందుకు అతనికున్న ఆయుధం అమోఘమైందనే చెప్పాలి. చుట్టుపక్కల పరిగణాలలో ఎందరు పెళ్లి కావాల్సిన వాళ్ళున్నారు, వారి స్థితిగతులేమిటి అనేది అతనికి కంఠోపాఠం. వయసు రీత్యా మధ్య వయసు దాటిన తెల్లబడిన జుట్టు, విగ్రహ పుష్టి, చూపురలకు ఆ భావన కలగనీయవు. సంజయ్ ఇంతప్పటి నుండి నాకు తెలుసు, కాకపోతే ఈ మధ్యకాలంలో అప్పటి సంగతే చెప్పేది. అతని వైపుకు వంగి అన్నాడు, మీకు తెలియదు కానీ మహా ఆకతాయి. అతని మేనమామ కూతురు నీవూరే ఇచ్చారు. శాస్త్రిగారు కూతురు పెళ్లి చేశాడన్నమాట. అతగాడు చేసేదేమిటి, దగ్గరుండి అన్నీ నేనే చేయించాను, పోజు మారుస్తూ అన్నాడు. 1 సంబంధం ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే శాస్త్రి కూతుర్ని ఇతగాడికి ససేమేరా ఇవ్వనన్నాడు. శర్మగారు ఎలాగూ ఆ మ్యాచ్కి ఒప్పుకోరు కదా, అందువల్లే అలా కప్పిపుచ్చుకున్నారు. మమతలు మర్యాదలు తెలియని ఆ మనిషి ఒక్కొక్కప్పుడు శాస్త్రి పద్ధతిని చూస్తే నాకే ఎంతో చిరాకేసేది, ఎప్పటి విషయాలనో గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు. ఆ విషయాలు సర్లేండి, అతని మాటలకు అడ్డొచ్చి అన్నాడు పరంధామయ్య. ఆ సంబంధం చెడగొట్టాలని ఇతగాడు ఎన్ని అప్రాచ్య పనులు చేశాడని అతని ధోరణి గమనిస్తూ అన్నాడు. తెలియనట్లుగా అన్నాడు ముఖ కవళికలు మార్చుకుంటూ. మీ వాళ్ళకి ఇతడి గురించి తెలియదు, కానీ తెలిస్తే మాత్రం మీ అమ్మాయి పెళ్ళి వాక్యం పూర్తి చేయకుండానే ఆపాడు. అతని వ్యంగ్య ధోరణికి మోహన్ రావు చిన్నగా నవ్వాడు. మీలాంటి గ్రామ పెద్దలు గ్రామ సింహాలుగా మారినప్పుడు పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్లు కొట్టాల్సింది పోయి వింటూ కూర్చుంటే మీరన్నదే జరగొచ్చు. అనుమానంతో పడి చచ్చే విధవకి శాస్త్రి పిల్లనిచ్చాడు, కానీ నాలాంటి వాడైతే సంబంధం తెచ్చిన నిన్ను అనుమానపడ్డ విధవని తక్షణమే ఊరి పొలిమేర వరకు తరిమించేవాడిని ఉత్సాహంతో చెబుతున్న పరంధామయ్య ముఖం క్షణకాలంలోనే పాలిపోయింది. శరీరం తగలబడిపోతున్నట్లుంది. ఈ విషయం మీ వరకు వచ్చిందన్న మాట పొడిదగ్గుతూ అన్నాడు. మోహన్ రావు మాటలు ఎవరన్నా విన్నారన్న భయంతో, నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు శర్మగారే చెప్పారు, ఇంతకు మనలో మాట, ఇదంతా తమరి సృష్టే కదా, ఎంత దొబ్బారేమిటి. మోహన్ రావు కంఠంలో ఏ తీవ్రత కనిపించిందో తెలియదు కానీ పరంధామయ్య లేచి భుజం మీద కండువా సరిచేసుకుంటూ గబగబా వీధిలోకి నడిచాడు. అందాక గేటు దగ్గరే చీకట్లో నిలబడి అన్నీ వింటున్న తను అప్రయత్నంగా అడుగులు వెనుకకు వేశాడు. తమరేనా, వెలుగులో కన్నా చీకట్లోనే గుర్తుపట్టాను, చూశారా తనకెదురుగా వచ్చే ఆ వ్యక్తిని చూస్తూ అన్నాడు. పరంధామయ్య తనను గుర్తించాడు కాబోలు, తల ఎత్తకుండానే ముందుకు అడుగులు వేయబోయాడు. వెంకాన్ని అడిగానని చెప్పండే తనే అన్నాడు గడుసుగా. ఆ వ్యక్తి తన తండ్రి కన్నా మామయ్య గారి కన్నా వయసులో ఎంతో పెద్ద. ఆవేశంలో అలా అన్నందుకు తర్వాత తనెంతో ఫీల్ అయ్యాడు. పరంధామయ్య గారు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడో అప్పటికి కానీ అర్థం కాలేదు తనకి. కొందరికి నికృష్టమైన ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియదు, కానీ వాటి వల్ల వారు సంతోషించకపోయినా ఎదుటివారి మనసును గాయపరచటమే ప్రధానం. అందువల్ల వారికి ఒరిగేదేమిటో. తన ఇంటికి ఎన్నో రోజుల తర్వాత వెళ్ళాడు. వరుదినితో తను మాట్లాడే తీరును ఇతరులతో మాట్లాడే తీరుకు ఎక్కడా పొంతనలేదు. ఈ మధ్య తన మనసులో వచ్చిన మార్పు ఏమిటో తెలియదు కానీ ఆశతో మాట్లాడాలంటే పెదవి విప్పలేకపోతున్నాడు. తను వెళ్ళినప్పుడు ఆశ అత్తయ్య గారు లేరు, తనెందుకో రిలీఫ్ ఫీల్ అయ్యాడు. కానీ పరంధామయ్య మాటలతో మనసు ఏదోలా అయిపోయింది. ఎప్పటి సంఘటనో గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తున్న సంజయ్ ఎంతోసేపటికి కానీ నిద్రపోలేదు. కుర్రకారు కోరికల్లాగే కాలం చిత్తం వచ్చినట్లుగా పరిగెడుతోంది. సన్నజాజి రెమ్మలు మొగ్గలు తొడుగుతున్నాయి. మొగ్గలు వికసించి పూలుగా పరిమళిస్తున్నాయి. వాడిపోయిన పూలు బాధతో రెమ్మలను జాలిగా చూస్తూ రాలిపోతున్నాయి. పెళ్లి ప్రయత్నంలో సంజయ్ చేసేదంతగా లేకపోయినా మోహన్ రావు కోరిక ప్రకారం లీవ్ పెట్టాడు. అనుకోకుండానే మోహన్ రావుకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అందువల్ల దగ్గరలోనే ముహూర్తం నిశ్చయించబడింది. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. సంజయ్ రోజు ఆశాకు కనపడకుండా వచ్చిపోతున్నాడు. పెళ్లి రోజే శర్మగారి నుండి టెలిగ్రామ్ వచ్చింది, సెనెట్ మీటింగ్స్కి అటెండ్ కావాల్సి ఉండటం వల్ల ఆశా వివాహానికి రాలేకపోయామని వధూవరులకు తమ ఆశీస్సులు పంపారు. హడావిడి ఆర్భాటాలతో పెళ్లి జరిగింది. వాణి పంపిన పట్టుచీరను పెళ్లిపీటల మీద దేవకన్యలా కూర్చున్న ఆశాకు అందించిన సంజయ్ నిండు మనసుతో దీవించాడే కానీ ఆమె కళ్లల్లోకి నవ్వుతూ చూడలేకపోయాడు.
ఒకప్పుడు తన చేతులతోనే తను తినే ఐస్ క్రీం ఆమె నోటిలో పెట్టేవాడు. అందుకోసం ప్రతిరోజు తన రాకకు నిరీక్షించేదని అత్తయ్య చెబుతుంది. అది మీరు తినే కప్పులోనిదే చె ఎంగిలి, తిన్నప్పుడు లేని ఎంగిలి, ఇప్పుడు గొంతు కడ్డం పడ్డట్లుందా? ఓ రోజు ఆమె అన్న మాటలకు సమాధానంగా తను చెప్పింది గుర్తొచ్చింది అతనికి. ఆశా జీవితం సుఖశాంతులకు నిలయం కావాలి మనసులోనే అనుకున్నాడు చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ. పెళ్లి పనులలో అలసి మరుసటి రోజు సాయంత్రం రూమ్ చేరాడు సంజయ్. వరుధిని కలిసి 3 రోజులైంది. అతని మనసంతా అదోలా ఉంది. సమయం ఎలా గడిచిందో ఆశ్చర్యం వేసింది అతనికి. తన కోసం వరుధిని వచ్చిందేమోనన్న అనుమానంతో తలుపు తెరిచాడు. అతను ఊహించినట్లుగా అలవాటు ప్రకారం ఆమె రాసిన లెటర్ ఏదీ అతనికి కనిపించలేదు. ఒక్కసారిగా శరీరాన్ని నిస్సత్తువ ఆవరించినట్లయింది. సోఫాలో కూలబడ్డాడు. విసుగుతో కాళ్లను మోడాపై పెట్టి ఆలోచిస్తూ పడుకున్న అతనికి సన్నజాజుల పరిమళం మత్తుగా సోకింది. అతనికి తెలియకుండానే కన్నురెప్పలు వాలిపోయాయి. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. బరువుగా కళ్ళు తెరిచాడు. చిరుచీకటి కమ్ముతోంది. వరుధిని రాలేదు. ఆమె కోసం నిరీక్షించడంలో అతని సహనం నశించిపోయింది. అవ్యక్తమైన మానసిక అసంతృప్తితో లేచాడు. ఆ ఇంటికి తనే వెళ్లాలనుకున్నాడు. మరుక్షణంలో స్వరు రూపం అతని కళ్ళ ముందు మెదిలింది. అతని కాళ్ళు మరోవైపు అడుగులు వేశాయి. సైలెంట్ పైలట్ మూవీ చూడాలని ఈరోజు ఫస్ట్ షోకు టికెట్స్ రిజర్వ్ చేయించాడు తను. తనెంతో జీల్తో ఆమె కోసం ఎదురు చూశాడో అంతకు పదింతలుగా డిసప్పాయింట్ అయ్యాడు. ఆలోచిస్తూనే థియేటర్ దాటిపోయాడు ముందుకు. అతను ఓ ఇంటి ముందు ఆగాడు పరిశీలనగా చూస్తూ. కొద్ది క్షణాలకు అతని చేతివేలు కాలింగ్ బెల్ మీద ఆనింది. మెల్లగా నొక్కాడు. ఎవరది? ఓ కంఠం అదోలా ప్రశ్నించింది. సంజయ్కి ఏమని చెప్పాలో తోచలేదు. మౌనంగా నిలబడ్డాడు. షర్టు సరిచేసుకుంటూ మరికొద్దిసేపటికి తలుపు తెరుచుకుంది. ఎక్స్క్యూజ్ మీ, మధు ఉండేది? రండి. వృద్ధాప్యం ముఖంలో తొంగి చూసే ఆమెను దూరం నుండే గమనించాడు అతను. గేటు తెరుచుకుని లోపలికి నడిచాడు. నన్ను గుర్తుపట్టలేదా మేడం? చిన్నగా పెదవులపైకి నవ్వు తెచ్చుకుంటూ ప్రశ్నించాడు సంజయ్. కళ్ళజోడు పెట్టుకుంటూ కొద్ది క్షణాలు చూసిందామె అతని వంక. చీకటిగా ఉండటం వల్ల కానీ గుర్తుపట్టకేం? గులాసానా బాబు లోపలికి దారి తీస్తూ అంది. మధు చెప్పాడు నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావని. మిమ్మల్ని వచ్చి చూడాలని అనుకుంటున్నానే కానీ రావడం పడలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? అన్నీ అయిపోయిన దానికి ఎలా ఉన్నా గడుస్తూనే ఉంటుంది. పేలవంగా నవ్వింది. నిన్ను చూసి సంవత్సరాలు దాటింది. పెళ్లి చేసుకున్నావా? మీకు తెలియకుండానే అతని కళ్ళ ముందు వరుధిని రూపం మెదిలింది. చిన్నవ్వుతో అన్నాడు. అయినా మధు పెళ్లి ముందు, ఆ తర్వాతే. నువ్వు అన్నట్లే అవుతుందేమో మెల్లగా అంది. ఇంకా ఏదో కోర్సు చదువుతున్నానని చెప్పాడే. సంజయ్ గదిని పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టి తల్లికి సమాధానంగా అన్నాడు మధు. వాడు రేపు ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడమ్మా. సంజయ్ ఉలిక్కిపడి వెనుతిరిగాడు. ముఖం చిట్లించి, ఇంకా రిజల్ట్స్ తెలియలేదు, వీడికి ఉత్త కంగారు. ఎలాగూ డాక్టరేట్ కాబోతున్నాగా, అంతకన్నా అతడేదో చెప్పకపోతున్నాడు. సంజయ్కి అవేమీ వినిపించడం లేదు. ఆ గదిలోకి అప్పుడే అడుగుపెట్టిన ఓ వ్యక్తిని చూడగానే అతని హృదయస్పందన ఆగిపోయింది. కొద్ది క్షణాలు వారిరువురి చూపులు కలిశాయి. సంజయ్, నీకు పరిచయం చేయలేదు కదూ, ఈమె నా ఉడ్బి వరుధిని. చెయ్యి ఆమె వైపు చూపుతూ అన్నాడు. సంజయ్ తల మీద పిడుగుపడ్డట్లయింది. పాదాల క్రింద భూమి కంపించిపోతున్నట్లుంది. బీటలు వారిన హృదయాన్ని చిక్కబట్టుకుని తనను సంభాళించుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. తలదించుకొని నుదుటి మీద చిరుచెమటను అప్రయత్నంగా చేతితో తుడుచుకున్నాడు. వరు, సంజయ్ నాకు ఫ్రెండ్ కాదు, బ్రదర్. ఇంకా చెప్పాలంటే అతనికన్నా ఎక్కువ. నమస్తే అంటూ చేతులు జోడించిన ఆమెను చూడలేకపోయాడు సంజయ్. మా అన్నయ్య కూతురే, వరుధిని వంక చూస్తూ అందామే. ముందుగా అనుకోకుండానే నిశ్చయమైంది. తన మనోభావాలను ముఖంలో కనిపించనీయకుండా దాచుకునే విద్య లెక్చరర్ అయిన కొద్ది రోజులకే అభ్యసించాడు సంజయ్. ఆమె మాటలకు అనునయంగా పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకున్నాడు. ఎంతో ప్రయత్నంతో దాని వెనుక దాగిన అతని మానసిక వెదను వరుధిని గమనించకపోలేదు. మధు అదృష్టవంతుడులేండి, మామూలు స్వరంతో అన్నాడు. అతడంత సహజసిద్ధ ధోరణిలో అనకపోతే అటువంటి మనస్తత్వం గల లెక్చరర్లకు ప్రతినిధి కాకపోను. నువ్విప్పుడు కానట్టు. మధు మాటలకి పేలవంగా నవ్వాడు సంజయ్. వరు, కాఫీ కావాలి, ఆమె దగ్గరగా వెళ్ళి అన్నాడు మధు. కాస్త జాగ్రత్తగా కలుపు సంజయ్, వంకలు పెట్టకూడదు. ఆమె నవ్వింది చిన్నగా. అతన్ని చూసి లోపలికి వెళ్ళగానే సంజయ్ లేచాడు. నేనొస్తానండి, మధు తల్లి వంక చూస్తూ అన్నాడు సంజయ్. భోజనం చేసి వెళ్ళొచ్చు సంజయ్, మరోసారి వస్తాను. రేపు ఎగ్జామ్స్, స్టూడెంట్స్ నా కోసం రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. కాఫీ తీసుకుని వెళ్దువు కానీ, లేస్తూ అన్నాడు మధు. ఎక్స్క్యూజ్ మీ మధు, వస్తాగా?
అరుణేశ్వరంతో అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుమ్మం వైపు అడుగులు వేశాడు. మళ్ళీ ఎప్పటికో అతన్ని అనుసరిస్తున్న మధు పెద్దగా అన్నాడు. సంజయ్ వెనుకకు తిరిగాడు. గది లోపలి గుమ్మంలో నిలబడ్డ వరుధిని అతన్నే చూస్తోంది. నీ మ్యారేజ్కి అస్పష్టంగా అన్న సంజయ్ మాటలను వరుధిని దూరం నుండే వినగలిగింది. మరో అరగంటకి ఇల్లు చేరాడు సంజయ్. మీరు వినబోయే పాట రాబో చిత్రం సన్నజాజులులోంది. సంజయ్ మనసులో రగిలే అగ్నిపర్వతాలు ఒక్కసారిగా పేలాయి. ఆగిపోయిన హృదయస్పందన తిరిగి ప్రారంభమైంది. అప్పటికే పాట పల్లవి పూర్తయింది. అతని మనసును ఎవరో పిండేస్తున్నట్లు, చీకటి నల్లగా పరిహసిస్తున్నట్లు ఫీలవుతూ తలుపు తెరిచాడు. అతను షూహీల్ విసురుగా కింద ఉన్న ట్రాన్సిస్టర్ను తాకింది. మరుక్షణంలో ఆ పాట ఆగిపోయింది. టేబుల్ పైన ఉన్న టికెట్స్ని చికాకు పడుతుచించి బయటికి విసిరేశాడు. జీరో క్యాండిల్ బల్బు గుడ్డిగా వెలుగుతోంది. పగిలిన హృదయాన్ని పదిలపరుచుకునేందుకు వెత్త ప్రయత్నం చేస్తూ కిటికీకి ఎదురుగా టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. నుదుటిని టేబుల్పై ఆనించి వరుధిని పాడిన ఈ పాట తనెప్పుడు విన్నా అనిర్వచనీయమైన అనుభూతిని పొందేవాడు. కానీ ఈ క్షణంలో ఆ స్వరం అతని మనసును దేవుతున్నట్లనిపిస్తోంది. గతంలోని ఎన్నో జ్ఞాపకాలు మూగపోయిన మనసు ముందు ఒక్కొక్కటే మెదులుతూ గాఢమైన నిట్టూర్పులతో కరిగిపోతున్నాయి. అలాగే ఎంతసేపు ఉన్నాడో తెలియదు. పక్షుల కలరవాలు ప్రారంభమయ్యాయి. తూర్పు దిక్కున తెలుపు ఎరుపుల మేళవింపు జరుగుతున్నట్లుంది. నిద్రాదేవి తెలియకుండానే అతన్ని ఆవహించింది. మాస్టారు, ఆలాపనగా వినిపించిన ఆ పిలుపు కులిక్కిపడి లేచాడు సంజయ్. ఎదురుగా టేబుల్పై ఉన్న తల్లిదండ్రుల ఫోటోను కొద్ది క్షణాలు చూశాడు. శరీరమంతా నొప్పులుగా ఉంది. ఒళ్ళు విరుస్తూ వెనుదిరిగాడు. మీకు ఈ కవర్ ఇమ్మన్నారండి అంటూనే అనంతాచారి గారి బాబు అతని చేతికి అందించి వెళ్ళిపోయాడు. టైం 3 గంటలు దాటింది. తను ఈరోజు కాలేజీకి లీవ్ పెట్టలేదు. కొలిగెవరో లెటర్ పంపి ఉంటాడనుకుంటూ లేచాడు. తేలిపోయే అడుగులు అతన్ని డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు తీసుకెళ్లాయి. నీరసంగా మోడాపై కూర్చోబడ్డాడు. మొద్దుబారిన మనస్సుతో పీక్కుపోయి జ్యోతుల్లా ఎర్రగా వెలిగే కళ్ళు, రేగిన తల, నలిగిన బట్టలు, కళావిహీనంగా కనిపించే తన ప్రతిబింబాన్ని చూడగానే అతనికి అసహ్యం కలిగింది. చేతితోనే జుట్టు సరిచేసుకుని షూలేసులు ఊడదీశాడు. అప్రయత్నంగా అతని దృష్టి కవర్ మీదికి ప్రసరించింది. ముత్యాల్లాంటి అక్షరాలలో కనిపించే తన పేరు ఎవరు రాశారో తెలుసుకోవడానికి ఎక్కువ క్షణాలు పట్టలేదు. నిర్జీవమైన శరీరంలో శ్వాస ప్రసరించినట్లు, అంధకార బంధురంలో ఆశాజ్యోతిని వెలిగించినట్టు, అనంత విశ్వం సన్నజాజుల సుమధుర పరిమళంతో నిండిపోతున్నట్టు ఏవేవో అపూర్వ అనుభూతులు అవ్యక్తమైనవై అతనిని ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కవర్ చించి ఆతృతతో లెటర్ చదివాడు సంజయ్ బాబు. సాయంత్రం గార్డెన్స్లోని నీలం పహాడ్ దగ్గరికి వస్తారు కదూ, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వరుధిని మళ్ళీ మళ్ళీ ఎందుకు చదివాడో అతనికే తెలియదు. చివరికి అతని దృష్టి ఆమె పేరు మీద నిలిచిపోయింది. అలా ఎంతసేపు చూస్తూ కూర్చున్నాడో. ఎప్పటికో టైం చూశాడు. 4 గంటలు కావస్తుంది. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వరుధిని రూపం కళ్ల ముందు మెదులుతోంది. నిరాశ, నిస్పృహల మధ్యలో ఆశ అతని మనసులో తళుక్కుమంది. ముఖం వాష్ చేసుకోవాలనిపించలేదు. డ్రెస్ మార్చుకోలేదు. తలదువ్వుకోవడం మర్చిపోయాడు. సంజయ్ బాబు, గోముగా వినిపించింది ఆమె కంఠం. నీ ఇష్టం. ఎక్కడికో తెలుసా? నువ్వు చెప్పందే కొడైకెనాల్. నాకు బోర్ కొట్టేదాకా అక్కడే ఉందాం. ఆమె ఒడిలో పడుకున్న తను పకాలు నవ్వాడా మాటలకి. కొంతకాలానికి నేనంటే కూడా బోర్ అనిపిస్తుందేమో. ఛీ, ముఖంలోకి కోపం తెచ్చిపెట్టుకుంటూ అంది. ప్రేమ అన్నింటికీ అతీతమైంది. తన ముఖంలో ముఖం పెట్టి అన్న వరుధిని మాటలు ఆ ప్రదేశాన్ని చూడగానే చెవులలో ప్రతిధ్వనించాయి. తను వరుధినితో ఎన్నోసార్లు అక్కడికొచ్చాడు. ఎన్నెన్నో గంటల తరబడి కూర్చున్నారు. ఏవేవో బాసలు చేసుకున్నారు. ఆ సమయాల్లో తను పొందిన అనుభూతి, అందులోని మాధుర్యం అన్నీ మనసుకు యోజనాల దూరంలో ఉన్నాయిప్పుడు. తననిక్కడకు వరుధిని ఎందుకు రమ్మన్నట్లు? ఆమె తననే ప్రేమిస్తోందా, లేక తానామె ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాడా? ఆమె మనోప్రవర్తన తనకు శేషప్రశ్న. అది తను సహించలేడు. ఆలోచిస్తూ కొండరాతి మీద కూర్చుని చెరువు నీటిలోకి చిన్న చిన్న రాళ్లను విసురుతూ అలల తరంగాల వంక చూస్తూ కూర్చున్నాడు. క్షణాలు నిమిషాలుగాను, నిమిషాలు గంటలుగాను గడుస్తున్నట్లు అనిపిస్తోంది అతనికి. 1000 కళ్ళతో ఉద్వేగ మనస్కుడై ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. వరు, నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? నిన్న నువ్వు వస్తావని చెప్పిన క్షణం నుండి ఇంతవరకు. మీకు తెలియదు సంజయ్ బాబు, నిరీక్షణతో దగ్గరవుతాం. అందుకే తనని మంత్రముగ్ధునిలా చేసే చిరునవ్వు ఆమె పెదవులపై చూసిన రోజు తనకేమనాలో తోచలేదు.
ఈరోజు అందుకే ఇంకా రాలేదేమో. రాత్రి తను చూసింది విన్నది అంతా అబద్ధమని ఓ పీడ కల అని ఆమె నోటితో చెబితే, ఈ ఆలోచన రాగానే అతని నరనరాల్లోనూ నూతన ఉత్తేజం ప్రసరించినట్లయింది. తుఫాను ముందుండే ప్రశాంతత అతని మనసును ఆవరిస్తోంది. చిరుచీకటి దురాక్రమణ ప్రారంభించి క్రమక్రమంగా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నట్లుంది. కప్పల బెకబెకలు, కీచురాళ్ల కిచకిచలు వికృతంగా వినిపిస్తున్నాయి. దూరాన లైట్ అస్పష్టంగా కనిపిస్తోంది. చెట్ల ఆకుల మాటులో క్షణమొక యుగంగా గడుస్తున్నట్లనిపిస్తోంది. లేచి తివాచీలా ఉన్న పచ్చని గడ్డిపై పచారు చేస్తున్నాడు. క్రమంగా గాలి తీవ్రత హెచ్చింది. మరికొద్దిసేపటికి ఆ వైపు వచ్చే వ్యక్తిని దూరాన్నుండే గుర్తుపట్టాడతడు. మనసులో ఒక్కసారిగా సుడిగాలి లేచింది. సారీ ఫర్ ద డిలే సంజయ్ బాబు, దగ్గరగా వచ్చి అన్న ఆ మాటలకు నిర్లిప్తంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆ మసక వెలుగులో తన ప్రవర్తన ఎలా ఉండాలో, తనే విధంగా మాట్లాడాలో అతనికే తోచడం లేదు. కొద్ది నిమిషాలు వారి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. మీకు అపాలజీ చెప్పాలని వచ్చాను, సన్నని స్వరంతో మెల్లిగా తలవంచుకునందామే. ఎందుకు? కంఠం పెగుల్చుకొని అన్నాడు గడ్డి మీద కూర్చుంటూ. ఆమె అతనికెదురుగా దగ్గరలో కూర్చుంది. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటించినందుకు. అంటే? అవధులు దాటిన ఆశ్చర్యంతో అన్నాడు. మన పెళ్ళి జరగదు, మామూలు స్వరంతో అంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం లేదు. మిన్ను విరిగి నెత్తిన పడ్డట్లయింది. వరు, ఏమిటి నువ్వనేది? ఉద్వేగంతో అన్నాడు. మనం చేసుకున్న బాసలు, కలిసి గడిపిన క్షణాలు, ఇంతకాలం మన ప్రవర్తన అంతా ఓ మధుర స్మృతి. మధ్యలో అంది తల మోకాళ్లకు ఆనించి చేతితో పచ్చగడ్డి పరకలు తుంచుతూ. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఆవేశపూరితమైన స్వరంతో అన్నాడు. వికసించే గులాబీని ఇనప చేతులతో నలిపే నీకు ప్రేమించడం చేత కాదని, ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకోలేవని. సంజయ్ బాబు సూటిగా అతని వంక చూస్తూ అంది, ప్రేమించడం నాకు హాబీ. మీలాంటి వ్యక్తి చేత ప్రేమించబడుతూ కలిసి తిరుగుతూ ఉండకపోతే నాకు జీవితం అంటేనే బోర్. ఆహా, విరక్తి పుడుతుంది. కోమలమైన సహజ సౌందర్యం కన్నా ఆమె ముఖంలో కర్కసత్వం ప్రస్ఫుటమవుతోంది. గుట్ట మీద గుడ్లగూబ వికృతంగా విన్యాసం చేసింది. మనసున్న మనిషిగా సిగ్గుపడాల్సిన విషయం ఇది వరు, అసహనంగా అన్నాడు. నీ స్వార్థం కోసం నిన్నే సర్వస్వంగా భావించి ఆరాధించే హృదయంతో ఆడుకునేందుకు మనసెలా ఒప్పింది? స్వార్థం అదోలా అంది. ఎవరికి లేదు సంజయ్ బాబు, మీరు నన్ను ఆరాధించడంలో లేదా నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకోవడంలో లేదా? శిలా ప్రతిమల అచేత మనసుకుడై విన్నాడు సంజయ్. నా అభిరుచులు నావి, జీవితంలో ఖుషీగా తుళ్ళుతూ తిరగాలని, ఎవరు అందులోని మాధుర్యాన్ని చవి చూడాలని ఎవరికనిపించదు? ప్రేమ, ఆరాధన, వీటి కోసం నా కోరికలను చంపుకోలేను, తలవంచుకుని అంది. నేను ఆ విషయాలను గురించి అంతగా పట్టించుకోను కూడా. ప్రతి సంఘటనను జీవితంలో సీరియస్గా తీసుకునే అలవాటు, ఆలోచించే మనసు మీకు ఉన్నాయని నాకు ముందరే తెలియకపోలేదు. అటువంటి వ్యక్తులంటే నాకు చెడ్డ చిరాకు. నేనే ఆలస్యంగా తెలుసుకుంటున్నాను. మీరు మధు కలిసే చదువుకున్నా అతని మనస్తత్వం మీకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అందుకే నేనెన్నడూ అతన్ని ప్రేమించలేదు, అతను నన్ను ప్రేమించానన్నాడు. సెంటిమెంట్స్ అంటే మాకు గిట్టవు, అందువల్లే మా వివాహం జరగబోతోంది. ఆమె తన ధోరణిలో చెప్పుకుపోతోంది. సంజయ్ ఏమీ వినలేకపోతున్నాడు. చల్లని చీకటి పరిహసిస్తోంది. ప్రకృతి హేళనగా వెక్కిరిస్తోంది. భవిష్యత్తు బ్రహ్మరాక్షసుల కళ్ళ ముందు ప్రత్యక్షమవుతోంది. రగిలే మనసును చల్లని మంచు చల్లార్చుతోంది. వరు మెల్లగా అన్నాడు. చివరికి సంజయ్, నా కోపం నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? అదే నేను అడిగితే? సంజయ్ ఆశ్చర్యంగా చూశాడు. పకాలను నవ్విందామె. మీతో నేనెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానో తెలుసా? మధుకు మీతో ఉన్న స్నేహం మీరు నిలుపుకుంటారని, మీరు నన్ను కలవకపోతే మరి కొద్ది రోజుల్లో నా వెడ్డింగ్ కార్డు ఇచ్చేందుకు డైరెక్ట్గా వచ్చేదాన్ని. కొద్ది నిమిషాలు వారిరువురూ మాట్లాడలేదు. అతని హృదయంలో ఎవరో చేతులు పెట్టి దేవినట్లుంది. భయంకరమైన నిశ్శబ్దాన్ని సహించలేక చివరికన్నాడు, నేనే క్షంతవ్యుడిని వరు. ప్రాణమిత్రుడికి కాబోయే భార్యతో ఈ విధంగా ప్రవర్తించినందుకు. అతని నోటికి ఆమె చేతిని అడ్డు పెట్టింది. మన చెలిమి ఓ తీయని కల సంజయ్, మీరది వద్దనుకున్న మరపురానిది మరవలేనిది కూడా. ఆ ప్రవర్తనకు ముఖం చిట్లించి చూశాడు సంజయ్. మెల్లగా లేచిందామే చీరకు అంటుకున్న గడ్డిపోచలను దులుపుకుంటూ. థియేటర్ దగ్గర మధు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్లబోతూ అంది. మా మ్యారేజ్కి మీరు తప్పకుండా వస్తారు కదూ? అభ్యర్థన కన్నా అధికార భావమే కనిపించే ఆ స్వరంలో తను పొందిన అనుభవాలను తొంగిచూస్తోంది అతని మనసు. కనురెప్పలు తడిసి బరువుగా ఉన్నాయి. గుడ్ బై చెప్పి వెళ్లే వరుదిని నీటితో మెరిసే మసక మసకగా కనిపిస్తోంది.
కొద్ది నిమిషాలకు కారు స్టార్ట్ అయిన శబ్దం విని బరువుగా నిట్టూర్చాడు. స్వచ్ఛమైన ముత్యాలు తెల్లని కపోలాలపై జారి నల్లని చీకటిలో కరిగిపోయాయి. తను కట్టుకున్న సుందర హర్మ్యాలు పేకమేడలై ఒక్కొక్కటి కూలిపోయి చివరికి పునాదులతో సహా పెకిలించిపోయాయి. వరుధిని తన జీవన సహచరి కావడం ఎన్నో జన్మల తప ఫలితమనుకున్నాడు తను. ఎంత చికాకులోనూ ఆమె తలంపు ప్రశాంతతను చేకూర్చేది. ఆమె ఒడిలో పడుకొని తను ఏవేవో లోకాలలో విహరించేవాడు. ఆమె స్పర్శతో తనలో ఏదో తెలియని అవ్యక్త మధురానుభూతి పొంగి పొర్లేది. ఎన్నెన్నో రూపాలను సంతరించుకొని మనోనేత్రాల ముందు ప్రత్యక్షమయ్యే వరుధిని రూపాన్ని వ్యక్తిత్వాన్ని ఆ నల్లని చీకట్లోనే చూస్తున్నాడు. వెల్లువలై పొంగే బాధతో ఉద్వేగం అణుచుకుంటూ నేల మీద ఒదిగి పడుకున్నాడు. నింగిలోకి చూస్తూ ఇంటికి వెళ్లాలన్న ఆలోచనే కలగటం లేదు అతనికి. ఆకలి నశించింది. జీవితానికే గ్రహణం పట్టినట్లుంది. తన ప్రేమ తననే దగా చేసింది. మొగలిపూల పరిమళానికి ఆకర్షితుడైన తనను విషసర్పం కాటువేసింది. హృదయం లేని వ్యక్తిని ఆరాధించాడు. దాని పరిణామం ఇంత చేదుగా ఉంటుందని తను ఊహించలేదు. ఆలోచిస్తున్న అతని మనసు మొద్దుబారిపోయింది. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. ఎవరికమ్మా నాన్నగారు పెళ్లి సంబంధం అంటున్నారు? బాగుందే నీ ప్రశ్న, చిన్నగా నవ్వి అంది. మాకున్నది నువ్వేగా? ప్రేమ గొంతుకేదో అడ్డం పడ్డట్లయింది. అప్పుడే తొందర ఏమిటి? నేను చేసుకోనమ్మా, తనని తాను సంభాళించుకుంటూ అంది. నాయర్ పిల్లలంతా డిగ్రీలు చదువుతుంటుంటే ఏమీ లేకుండానే కూర్చున్నాను. ఇప్పుడే దీనికేం తొందర? వారి సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు. ఇంతకు ఆ పెళ్లికొడుకు ఎవరు? సాయంత్రం 4 గంటలవుతుంది. పార్వతి లోపలి గదిలో ప్రేమ జడ అల్లుతోంది. ఆమె కిటికీ దగ్గరగా నిలబడి బయటికి చూస్తోంది. ఎండవేడిమి తగ్గింది. చల్లని ఏటిగాలి సుదూర సందేశాలను బరువుగా మోసుకొస్తున్నట్లుంది. రాజా, ఏ దేశానికి? పకాలన నవ్వింది. ఏమిట నీ గడుస్తనం? ఎవరన్నా వింటే నవ్విపోతారు, మందలింపు స్వరంతో అంది. నవ్వితే నవ్వారు. నాన్నగారితో మాత్రం నాకిప్పుడే పెళ్ళొద్దని చెప్పు. 4 ఏళ్ల నుంచి మీ నాన్నగారు నీ పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు. అనుకోగానే అయిపోయిందా? కళ్యాణ గడియ వస్తే వద్దనుకున్నా ఆగదు, తన ధోరణిలో అంది పార్వతి. అబ్బాయి చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, సాంప్రదాయ కుటుంబం, ఇక అంతస్తును చూస్తే కండ్రికదారులు. సరే, అయితే చాలా ఖరీదులోనే ఉంటాడన్నమాట. లేకపోతే ఏ కట్నం లేకుండా చేసుకునేందుకు అన్నీ ఉన్నవాడు కావాలంటే ఏ దేవలోకంలో నుండో ఊడిపడాలి, జడవేయడం పూర్తి చేసి అంది. మామయ్య గారికి ఏం తక్కువైందని అత్తయ్యని కట్నం లేకుండా చేసుకున్నారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సన్నజాజి పూలు కోస్తున్న ప్రేమ మనసు ఆలోచనలతో నిండిపోతోంది. తన పెళ్లి ప్రయత్నం ఈనాటిది కాదు, కానీ అప్పటి పరిస్థితులు వేరు. తను పెళ్లికి సుముఖంగా లేనని అమ్మా నాన్నగారితో చెప్పదు, తనంతట తానుగా చెప్పలేదు. పొరపాటున ఈ సంబంధం ఖాయమైతే? ఆమె చేతిలో ఫ్లవర్ బ్యాగ్ జారి కింద పడింది. సన్నజాజులు చిందరవందరగా పడిపోయాయి. ఉలిక్కి పడి వంగిందామె మనసులోనే నొచ్చుకుంటూ. తనకెందుకు ఈ వివాహం ఇష్టం లేదంటే తనేం సమాధానం చెబుతుంది? తను సంజయ్ను తప్ప మరెవరిని వివాహం చేసుకోనని సిగ్గు విడిచి చెప్పగలదా? అసలు సంజయ్ బాబుకు తనంటే ఇష్టమేనా? అయితే తనతో ఒక్కసారి కూడా ఎందుకు అనడు? మగవాడు, చదువుకున్నవాడు, అతడికి అంత అభిమానమైతే ఆడపిల్లకెంత ఉంటుంది? తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని అసలు పట్టించుకోరు. మామయ్య గారు తనకెంతో సహాయపడ్డారని అప్పుడప్పుడు తన తండ్రి అనడం వింది. కొన్ని సమయాలలో చూసింది కూడా. అటువంటి వ్యక్తి మీద మరే విధమైన బరువు నేను పెట్టలేను. అదే తండ్రి అభిప్రాయాన్ని తల్లి కూడా బలపరుస్తూనే ఉంటుంది. అందుకేనేమో తనను సంజయ్కి ఇవ్వాలన్న భావన మనసావాచ రానివ్వరు ఎన్నడూ. పూలేరుకుంటున్న ఆమెకు తండ్రి కంఠం వినిపించడంతో ఆలోచనలు కట్టిపెట్టి లోపలికి నడిచింది. ప్రేమ అదృష్టవంతురాలన్నమాట అని వేరే చెప్పాలా? అదృష్టదేవత తనంతట తానుగా వరించింది. లంకంత ఇల్లు, పెద్ద వ్యవసాయం, కుర్రవాడు కాస్త లావు, ఈడు జోడు బాగానే ఉంటారులే. అబ్బాయి అణుకోగలిగిన వాడేనా? లక్ష్మి ఉన్న చోటికే అన్నీ చేరతాయేమో. చదువు, సంస్కారం ఒకటేమిటి, ఏ విషయంలోనూ వేలెత్తి చూపవలసిన అవసరం కలగదు. మూర్తి తృప్తిగా నిట్టూర్చాడు. కట్నకానుకల విషయం ప్రస్తావించారా? పౌర్ణమిలోపు అమ్మాయిని చూస్తారట వచ్చి. ఆ తర్వాతే అన్ని విషయాలు, మామూలు స్వరంతో అన్నాడు. కట్నం మీ దగ్గరేం పుచ్చుకుంటానండి అన్నాడు అవధానిగారు. పరందామయ్య గారు చెప్పారుగా, లాంఛనాలు ఇచ్చి పెళ్లి ఘనంగా చేస్తే అదే చాలని. నిజమేనన్నమాట. ఏదైనా ఒకటేలే, పార్వతి తెచ్చిన మంచినీళ్లు తాగి అన్నాడు. ఈ బాధ్యత నెరవేరిస్తే
కృతార్థులమవుతాం. ఇక ఏ క్షణంలోనైనా తృప్తిగా కన్నుమూయవచ్చు. లోపలి గదిలో నిలబడి వారి సంభాషణ వింటున్న ప్రేమ కళ్ళ నుండి ముత్యాల్లారాలిన అశ్రుబిందువులు పాలరాతి కపోలాల మీద పడి జారిపోయాయి. మధ్యతరగతి కుటుంబాలలో పుట్టి పెరిగిన ఆడపిల్లల్ని గురించి వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇలాగే ఉంటాయేమో. మామయ్య గారికి ఆడపిల్ల ఉంటే ఇలాగే అనుకునేవారా? సంజయ్ బాబు కంటే పదింతలు ఎక్కువగా చూసుకునేవారేమో. కన్నీటి మధ్యలోనే ఆమె నయనాలలో చిరునవ్వు తొణికింది. ఆమె మనోస్థితిని చూసి సన్నజాజులు తెల్లగా నవ్వుతున్నాయో నల్లగా బాధపడుతున్నాయో. తని పెళ్ళి చేసుకోలేదు. ఈ విషయం తన తల్లిదండ్రులతో చెప్పి వారి మనోభావాలను మార్చలేదు. వీటి మధ్య మనసుపడే మూగవేదనతో మరో వారం గడిచింది. ఆ రోజే పెళ్లి చూపుల తతంగం పరందామయ్య దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయించాడు మూర్తి ఇంట్లో. ఉదయం 10 గంటలవుతోంది. ట్యాక్సీ ఇంటి ముందు ఆగడంతో వరండాలో కూర్చున్న మూర్తి హడావిడిగా వీధిలోనికి నడిచాడు. అవధాని, భార్య, పెద్ద కూతురు, చంటి పిల్లాడు, వదినగారు, షడ్డకుడు, మరెవరెవరో అంతా 8 మంది దాకా వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే పెళ్లి కొడుకు ఆ 8 మందిలోనూ లేడు. అందరినీ సాదరంగా ఆహ్వానించాడు మూర్తి. హాల్లో మంచాల మీద కొత్త దుప్పట్లు పరుచున్నాయి. వచ్చిన వారంతా హుందాగా ఆసీనులయ్యారు. తడికాళ్లను పాలేరు అందించిన టవల్తో తుడుచుకుంటూ అప్పటికే ఇరుగు పొరుగు ముత్తైదువులు అక్కడకు చేరారు. ఆ సందులో నివసించే వారంతా అరుగుల మీదే గంటల నుండి కాపురం చేస్తున్నారు. పక్కింటి పడుచులు గోడ మీదుగా తొంగి చూస్తున్నారు. ప్రేమకు పెళ్లి చూపులని ఆ ఊళ్ళో అందరికీ తెలిసినట్లుంది. అవధాని గారి కోడలవుతుందని కొందరు సంతోషించారు, మరికొందరు ఈర్షపడ్డారు. కొద్దిమంది మాత్రం సానుభూతిగా నిట్టూర్చారు. తలుపు గడియ పెట్టి తన గదిలో అద్దం ముందు నిలబడింది ప్రేమ. ఆ మనసుపడే మూగవేదన కళ్లల్లో నుండి తొంగి చూస్తోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా కన్నీరు కట్టలు తెంచుకుంది. పసుపు పచ్చని రంగు మీద ఎర్రని జరీ బార్డర్ గల తను కట్టుకున్న పట్టుచీర అత్తయ్య పెట్టింది. ఆ రోజు తన పుట్టినరోజు. ఇద్దరూ కలిసి మీనాక్షిదేవి మందిరానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రాజుగాడు సంతోషంతో తోక ఊపుతూ తన దగ్గరకు వచ్చి కాళ్ల కడ్డం పడింది. దాని గోళ్లకు పట్టి చీర చిరిగిపోతుందేమోనని తన భయం. ఇంతలోకే వీధిలోకి కారు హారన్ వినిపించింది. కాబోలు మామయ్య గారిని పరామర్శించేందుకు పరిగెత్తింది. తనకు మొగిలి పువ్వు లాంటి మొగుడు లభించాలని దీవించింది అత్తయ్య తను వంగి పాదాలకు నమస్కరించినప్పుడు. ఆలోచిస్తున్న ఆమెకు అది గుర్తుకు రాగానే సంతోష రేఖలు ముఖంలో మెరిశాయి. ఆ చీర తను అప్పుడు కట్టుకోనంటే అమ్మ వినిపించుకోలేదు. తలుపు తట్టిన శబ్దం విని కళ్ళు తుడుచుకుంటూ తనను తాను సంభాళించుకుంది. జడలోని విచ్చిన సన్నజాజులు ఆమెను చూసి జారీగా నవ్వుతున్నాయి. కాబోలు మెల్లగా వెళ్ళి తలుపు తెరిచింది. ఇంకెంతసేపే ముస్తాబో అంతా కూర్చున్నారు. పక్కింటి బామ్మగారు వెంగధోరణిలో అంది. పెళ్లి కొడుకు రాలేదులే, మరోసారి వచ్చినప్పుడు తనవి తీరా ముస్తాబు కావచ్చు. ఆమె మాటలకు నవ్వే తన ఫ్రెండ్స్ వంక నిర్లిప్తంగా చూసింది ప్రేమ. నాకు తలనొప్పిగా ఉంది బామ్మ, ఎక్కువసేపు కూర్చోలేను, ముఖం అదోలా పెట్టి అంది. అమ్మ నేను చెబితే వినిపించుకోదు, నేనున్నానుగా చెప్తాలే, కాసేపు కూర్చుని వచ్చేద్దు గాని ధైర్యం చెప్తున్నట్లుంది. అంతా హాల్లోకి నడిచారు. సంతోషంలో మునిగి తేలవలసిన ఈ క్షణాలలో తలనొప్పి ఏమిటే, ఆమె పక్కనే నిలబడ్డ ఓ యువతి అంది. పాపం సంజయ్బాబు గుర్తొచ్చాడా? ఆమె చెవి దగ్గరగా అంది మరెవరూ వినకుండా. అంతకు మించిన ఆస్తిపరుడే కానీ సంజయ్ బావ కాడుగా అస్పష్టంగా గొణిగింది. యథాలాపంగా ఆమె మనసు ఆలోచించలేకపోతోంది. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం ఆవరించాయి ఆమె అణువులో. నాకు కావలసింది నేను కోరుకునే వ్యక్తి కానీ ఆస్తి కాదు. అంత బాధపడేదానివి వాళ్లతో చెప్పకపోయావు, వారికి ఆ ఉద్దేశం ఇదివరలోనే లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది? చిన్నగా నవ్విందా యువతి. ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్తే సంజయ్ గుర్తురాడు, సరోజా గుర్తుకు రాదు. నాకు ఆ నమ్మకం లేదు సరోజా. నా జీవితంలో సంజయ్ బాబును మరవలేను, నా హృదయంలో మరో వ్యక్తికి చోటివ్వలేను. పకాలను నవ్విందామే. 1 సంవత్సరం తర్వాత నువ్వే అంటావు, అసంపూర్తిగా అంది. వెళ్దాం పద, నీకోసం అంతా వస్తారు మళ్ళీ. తలవంచుకుని వెళ్ళి కూర్చుంది ప్రేమ చిరుచాప మీద. కొద్ది నిమిషాలకు క్రీగంటగా అందరినీ కలియచూసింది. అందరి కళ్ళు తన మీదే ఉన్నాయి. నీ పేరు? అవధాని పెద్ద కూతురు ప్రారంభించింది. తల ఎత్తి ఎత్తకుండానే సమాధానం చెప్పింది ప్రేమ. వంట పనులొచ్చా? అవధాని భార్య దీర్ఘం తీసింది. లావుగా ఉన్న భారీ విగ్రహం ఎవరో ప్రేమకు చూడగానే అర్థమైనట్లుంది. రావండి అనునయ స్వరంలో అంది. కాఫీ తాగుతున్న ఆమె పెదవులు చురుక్కుమన్నాయి. ఆ సమాధానానికి భర్త వంక చూసింది ముఖం చిట్లించి. తల్లిచాటు పిల్ల, ఆ వయసుకి ఏం తెలుస్తాయమ్మా, బామ్మగారు సర్ది చెప్పబోయింది.
బాగుందండి, ఆ వయసుకు నేను 20 మందికి వంట చేసి పెట్టేదాన్ని. అత్తగారు సాధించడంలో ఆరితేరిన ఘటంలా ఉంది. ప్రేమ చెవిలో రహస్యం చెప్తున్నట్లుంది సరోజ. ప్రేమ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. చంటిపిల్లాడు చేగోడీలు కావాలని ఆరునొక్క రాగాన్ని ప్రారంభించాడు. అంతటితో ఆ టాపిక్ ఆగిపోయింది. పేపర్ చదవగలవా ఎవరో అడిగారు. మనసులోనే విసుక్కుంది ప్రేమ. సంతలో గొడ్లం చూసినట్లు ఈ పాడు ఆచారం. ఆ ప్రశ్నలకు సమాధానంగా తలూపింది. అత్తయ్యకు ఈమెకు ఎంత తేడా. తన మనసు నొచ్చుకునే మాట అత్తయ్య నోటి నుండి ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి తను వినలేదు. ఎంతదాకా చదువుకున్నావమ్మా? ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ అమల్లోకి వస్తే ఎంఏ పరీక్షలు రాద్దామనుకుంటున్నాను, ఆలోచనలను అణుచుకుంటూ అంది. ప్రశ్న అడిగిన అవధాని పెద్దమ్మాయికి ఏమీ అర్థం కాలేదు కాబోలు. మరేమీ మాట్లాడకుండా కూర్చుంది. చివరిదాకా ఎవరెవరో ఏవేవో చిల్లర ప్రశ్నలతో కాసేపు విసిగించారామెను. బామ్మా, ఆ అమ్మాయి బాగుందే, మూతి నిండా అరటిపండు పులుముకొని తింటూ అన్నాడు అవధాని గారి చంటబ్బాయి. అంతా గొల్లును నవ్వారు వాడి మాటలకి. ప్రేమ ముఖం చిట్లించుకుని తలవంచింది. సరోజ లేచింది. ప్రేమను కూడా లేవమన్నట్లు సైగ చేస్తూ బామ్మగారంది, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండరా. ప్రేమ నెత్తిమీద కొండంతా దింపుకున్నట్లుగా ఫీల్ అవుతూ లేచింది. సరోజ చేపట్టుకుని ఇరువురు లోపలికి నడిచారు. ఆ రోజంతా ప్రేమ మనసు మనసులోనే లేదు. తేనెటీగల్లా వెంటాడే ఆలోచనలతో పెన్ తీసుకుని తన గదిలో కూర్చుంది ప్రేమ. ప్రియమైన సంజయ్, ఏది ఎన్నడూ మనసు విప్పి చెప్పలేని ప్రేమ, ఈ లెటర్ ఎందుకు రాస్తుందని ఆశ్చర్యపడుతుంటావు కదూ. పెదవి దాటని భావాన్ని ఇందులో నింపి నీకు పంపాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మేఘ సందేశాన్ని పంపలేవు, నేను పంపే పవన్ దూతను ఆత్మీయం చేసుకోనూ లేవు. ఎంతో చదువుకున్నావు, ఎన్నెన్నో తెలుసుకున్నావు. కన్నె మనసును అర్థం చేసుకోగల శక్తి నీకుందనే నా ఊహ. అందుకే నేనెన్నడూ మనసు మమతలను గురించి మాట్లాడేదాన్ని కాదు నీతో. నువ్వు ఎన్నడూ అనలేదు. తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భూమిక ఎందుకో నీకర్థమయ్యే ఉంటుంది. నీ మౌనం నా హృదయాన్ని పిండేస్తున్నట్లుంది. నాకు పెళ్లి చూపులు, ఎన్నడూ మనసులో ఊహించని అనుభవాలు కాలకూట విషంలా వెన్నాడుతున్నట్లు అనిపిస్తోంది. ఇంతవరకు నేనున్నది స్వాప్నిక జగత్తులోనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అందులో నువ్వు, మనువు, నేను కామాయనిని. అదే ఈ జీవితంలో నిజం కావాలని నా శరీరంలోని ప్రతి అణువణువు పరితపిస్తోంది. పరిమితమైన జీవితాలను గడిపిన నాన్నగారు అమ్మ అభిమానాలకు సెంటిమెంట్స్కు లోనై ఉండటంలో ఆశ్చర్యం లేదేమో, కానీ నేనలా ఉండలేను. నీ రూపంతో నిండిన నా హృదయం, నీ చుట్టూ అల్లుకున్న నా ఆలోచనలు, నిన్నే ఆలంబన చేసుకుంటూ ఎదిగిన నా కోరికలు నిన్ను దూరం చేసుకుని మనుగడ సాగించలేవు సంజయ్. అందుకేనా ఈ ఆవేదన, నీకోసం 1000 కళ్ళతో ఎదురుచూసే నీ ప్రేమ. ఆలోచిస్తూ కవరంటించింది ప్రేమ. దీనిని చదివి సంజయ్ ఏమనుకుంటాడో అన్న అనుమానం ఆమె మనసులో కలగలేదు. ఇది చూసి తను చేసిన పొరపాటుకు తనని నిందించుకుంటూ రెక్కలు కట్టుకుని వచ్చేస్తాడన్న భావం ఆమె అణువణువులో ప్రసరిస్తోంది. బెడ్ మీద పడుకుని బరువుగా కళ్ళు మూసుకుంది. ఆలోచనలు వద్దనుకున్నా మనసును వదిలిపెట్టడం లేదు. తనకి సంబంధం వద్దని తనే తండ్రితో చెబితే తన పట్టుదల చూసి తల్లి అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. ప్రేమ, నాన్నగారి ఆరోగ్యం నీకు బాగా తెలుసు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొండి పట్టుదల పడితే ఆయన కదో మనోవేదన. ఇప్పటికే చుట్టుపక్కలు నీ పెళ్లి కాలేదని, ఆయన చేయలేకపోతున్నారని ఇంకా ఎన్నెన్నో అనుకుంటున్నారు. అందుకని నాకు ఇష్టం లేని పెళ్ళి. ఇష్టం ఎందుకు లేకపోవాలి? నిక్షేపం లాంటి సంబంధం, ఏ జన్మలో నువ్వు చేసుకున్న సుకృతమో. ఇది కాదని కాలదన్నితే జీవితాంతం నువ్వు, నిన్ను కన్నందుకు మేము మదనపడవలసి ఉంటుంది. నీ అభిరుచులకు తగిన వాడిని వెతికి తేగల సమర్థత, హంగులు నీ తల్లిదండ్రులకు లేవు అని ఎవరన్నారమ్మా? మరో జన్మలో ఈ తల్లిదండ్రుల కడుపున పుట్టే దురదృష్టం కలగకూడదని భగవంతుణ్ణి ప్రార్థించు. తన మాట వినకుండానే అంది. జీరబోయిన కంఠంతో అన్న ఆమె కళ్లల్లో పెళ్ళుబికే కన్నీటిని స్పష్టంగా చూడగలిగింది తను. తన తండ్రి స్థితి ఏమిటో తనకు ఈ మధ్యే బాగా అర్థమైంది. ఉద్యోగంలో సంపాదన అంతంత మాత్రం ఎప్పుడూ ఎవరో ఒకరొచ్చిపోయే సంసారం ఖర్చుకు కొదవలేదు. పైగా తమకున్న భూమి అతి స్వల్పం. మామయ్య గారి వ్యవసాయం తన తండ్రి ఆజమాయిషీలో నడుస్తూ ఉండబట్టి తమ భూమిని స్వంతానికి సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని గురించి, ఆదాయాన్ని గురించి మామయ్య గారు తన తండ్రిని అడగడం తను చూడలేదు. మామ చనిపోయినప్పుడు దినవారాలకు మామయ్య గారు ఇచ్చిన సొమ్ము తన తండ్రి తిరిగి ఇవ్వనే లేదు. తండ్రి లేని పిల్లని పెద్దమ్మ కూతురు వివాహం ఆ రోజుల్లోనే ఎంతో ఖర్చు పెట్టి చేశారు నాన్నగారు. ఆ సొమ్ము మామయ్య గారిదే. తన తండ్రిని హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆయన ఖర్చంతా మామయ్య గారే పెట్టారు.
తనకున్న భూమిని అమ్మినా కానీ అంత మొత్తం రాదని నాన్నగారే అన్నారు. ఈ పరిస్థితిలో తనను సంజయ్కి ఇవ్వాలని ఎలా అనుకుంటారు? అనుకున్న మనసులోని మాట ఎలా చెప్పగలరు? ఆదిత్యుడు ఆరోజు తన దినచర్యకు స్వస్తివాక్యం పలకబోతున్నాడు. నిర్మలమైన ఆకాశంలో ఎరుపు ఛాయలు క్రమంగా తగ్గుతున్నాయి. మెల్లగా అడుగులు వేసుకుంటూ మెట్లెక్కిన ఆశ గదిగుమం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూసింది. నీరసించిన ముఖం, మాసిన గడ్డం, పీక్కుపోయిన కళ్ళు, సంస్కారం లేని జుట్టు. సోఫా మీద గుమ్మం వైపు తిరిగి పడుకున్న వ్యక్తిని కొద్ది నిమిషాలు చూస్తూనే నిలబడింది. కళ్ళతోనే ఆ ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే సంజయ్ బాబు ఇతడేనా ఆశ్చర్యపడుతూ లోపల కొడుగు పెట్టింది. చుట్టూ చూస్తూ గదంతా చిందరవందరగా ఉంది. అతడు నిద్రపోతున్నట్లున్నాడు. గది చిరు చీకటిగా ఉంది. మెల్లగా వెళ్ళి అతడి నుదుటి మీద చేపెట్టిన ఆమెకు కాలిపోయే అతడి శరీరం మనోవేదనను కలిగించింది. భయాందోళనలతో కూడిన ఆతృత్స్వరంతో అంది, సంజయ్ బాబు. బరువుగా కనురెప్పలు తెరిచాడు సంజయ్ ఆ పిలుపుకు. బ్లూ డిజైన్ చీర మీద అదే రంగు జాకెట్లో ఉన్న ఆమెను కొద్ది క్షణాలు చూశాడు. నువ్వా ఆశ? లోయలో నుండి అన్నట్లు వినిపించింది ఆమెకు ఆ స్వరం. నా మీద కోపం లేదా నీకు? ఎలా ఉంది మీకు? అతడి నుదుటి మీద పడిన జుట్టును సరిచేస్తూ అడిగింది. అతడి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏమన్నా అయితే కదూ, జస్ట్ ఫీవర్. పెదవులపై చిరునవ్వు తెప్పించుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేశాడు. అది గమనించినట్లుందామె లైట్ స్విచ్ ఆన్ చేసి అతనికి దగ్గరలో కుర్చీపై కూర్చుంది. ఎన్ని రోజుల నుండి జ్వరం? 2-3 రోజుల నుండి. ఇప్పుడు పర్వాలేదులే అని మీరనుకుంటున్నారు, అంతే. కాఫీ కలుపుతాను. నాకేమీ తీసుకోవాలని లేదు, ఇందాకే మెడిసిన్ వేసుకున్నా. ఆమె కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి అంది, ఐఏఎస్ ఓరల్ ఫెయిల్ అయ్యారటగా. పేలవంగా నవ్వాడతడు. దేనిని గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదని ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. మీకు ఆలోచనలు ఎక్కువని నేను ఊరికే అనలేదు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఫెయిల్ కావాలనే నేనెప్పుడూ కోరుకునేదాన్ని. అదేం? అతడి కళ్ళల్లో ఆశ్చర్యం తొంగి చూసింది. నీలాంటి వాళ్ల చేత యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని అనిపించుకునేందుక? నీరసంగా నవ్వాడు. చిరునవ్వుతో అంది. అతడి నుదుటి మీద జుట్టు సరిచేస్తూ, మీలో ప్రొఫెసర్ కావాలని ఉంటుంది నాకు, అందుకే త్వరలో మీకు డాక్టరేట్ రావాలి. వింటూనే కళ్ళు మూసుకున్నాడు నీరసంగా సంజయ్. ఆమె మరేమీ మాట్లాడలేదు. లేచి టెంపరేచర్ చూసింది. థర్మామీటర్ను చూస్తున్న ఆమె దృష్టి 104 మీద నిలిచింది. అది గమనించాడు కాబోలు. మెల్లగా లేచాడు సంజయ్ టాబ్లెట్ల కోసం. ఆమె అది గమనించలేదు. కళ్ళు తిరిగి ఒళ్ళు తూలడంతో అల్మరా తలుపుకు విసురుగా వచ్చి ఆనుకున్నాడు పడకుండా. గాజు తలుపులు ఒకదానికొకటి కొట్టుకుని శబ్దం కావడంతో ఉలిక్కిపడి వెనుతిరిగింది ఆమె. లేచి కొద్ది క్షణాలు చూస్తూ నిలబడింది. సంజయ్ టేబుల్ పట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాడు. ఆశ వాటర్ కావాలి, కుర్చీలో కూలబడుతూ అన్నాడు. ఆమె కూజాలో నీరు వంచిచ్చింది. అతడు టాబ్లెట్ వేసుకున్నాడు. బ్రీఫ్ కేస్ సర్దుతూ అందామే, ఈ మెడిసిన్స్ అన్నీ మీవేనా? అవునన్నట్లు తల ఊపాడు కళ్ళు మూసుకుని. ఆమె అన్నింటినీ తన బ్యాగ్లో పెట్టింది. వెళదాం పదండి చిన్నగా అంది. ఎక్కడికి? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు సంజయ్. ఇంటికి మామూలుగా అందామే. ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. డాడీ ఊరుకోరు కూడా. నేను బాగానే ఉన్నాను, నచ్చచెప్పపోయాడు. నాతో వస్తే డాడీకి శ్రమ తగ్గించిన వారవుతారు. ఫీవర్ తగ్గిన తర్వాత మీ మాట వింటాను. అందాక నా మాట వినండి ప్లీజ్. అతడేమీ మాట్లాడలేకపోయాడు. అతనికి తెలుసు తనెంత చెప్పినా తనని స్థితిలో విడిచి వెళ్ళదని. మెల్లగా లేచాడు టేబుల్ పట్టుకుని. ఆమె అతని చేతిని తన భుజం మీద పెట్టి పట్టుకుని అడుగులు వేసింది. తేలిపోయే అడుగులతో తూలుతూ ఆమెను అనుసరించాడు సంజయ్. తానింకా మెట్లు దిగనే లేదు. ఎదురుగా వచ్చే స్టూడెంట్స్ బృందం క్రిందే నిలబడ్డారు. ఆ ఇరువురిని చూస్తూ తమని ఆ స్థితిలో చూడటం ఆమెకు ఏమనిపించిందో తెలియదు. కానీ సంజయ్కి అదేమీ పట్టలేదు. చితికిన హృదయం, పగిలిన మనసు శరీర తాపాన్ని నిస్సత్వంను కలిగిస్తున్నాయి. యథాలాపంగా స్టూడెంట్స్కు విష్ చేస్తూ టాక్సీలో కూర్చున్నాడు. అతని కళ్ళు మూతపడ్డాయి. జీవితంలో ఏ సంఘటనలు ఏ మనిషిని ఏ స్థితికి తీసుకువెళ్తాయో ఊహించలేం. కానీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తనెందుకు సెలెక్ట్ కాలేకపోయాడు? ఇది తను ఊహించలేదు. తను తెలిసిన ఏ వ్యక్తి ఊహించడు. యథార్థానికి రిటర్న్ ఎగ్జామ్ రాసే రోజుల్లో రీసెర్చ్ థీసిస్ సబ్మిట్ చేసే ముందున్న కాన్సన్ట్రేషన్ ఆ తర్వాత ఉందా? తన మనసు ఆలోచనలు అన్నీ బరువుదినతో నిండిపోలేదు. ప్రేమించడంలో ఏ వ్యక్తి అయినా సుఖ సంతోషాలను పొందుతాడని తన నమ్మకం. కానీ తన విషయంలో అది వ్యతిరేకంగా పరిణమించింది. అంతా కాదు, తనకున్న ఏకాగ్రత నశించిపోయింది. ఫలితం కొన్ని నెలలకు కానీ తెలుసుకోలేకపోయాడు తను. ఏ ఆరాధనలో ఆనందం ఉంటుందని ఊహించాడో అదే ఈరోజు విషతుల్యంగా మారి
శారీరకంగానూ మానసికంగానూ తనను కృంగదీస్తోంది. స్త్రీ పురుషుల ప్రేమలో నమ్మకం పోతోంది తనకు. కాదు, మనుషుల మీద, మనసుల మీద, మమతల మీద ఏహ్యత కలుగుతోంది. తనలాంటి వ్యక్తులను తనింతవరకు నవలల్లోనూ సినిమాల్లోనూ మాత్రమే చూశాడు. కానీ నిజ జీవితంలో తనకు తానే ఎగ్జాంపుల్. నల్లని రోడ్డు మీద స్పీడుగా పరిగెత్తుతోంది టాక్సీ. అతడి మనసు అంతకు పదింతలు వేగంగా ఆలోచిస్తున్నట్లుంది. కథ కొనసాగుతుంది.